మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. తెలుగు వారి కొత్త సంవత్సరమైన ఉగాది రాబోతూ ఉంది. అయితే ఈ ఉగాది లోపుగా లేదా ఉగాది రోజున మీ ఇంటి గుమ్మానికి ఇది కడితే చాలు, మీ ఇంట్లోని దరిద్రమంతా కూడా పోతుంది, కొత్త సంవత్సరంలో ధనం బాగా కలిసి వస్తుంది. అంతేకాదు మీపై ఉన్న చెడు శక్తులు, మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా పోయి మీ జీవితంలో కొత్త వెలుగులు నిండుతాయి అని పెద్దలు అంటూ ఉన్నారు. మరి ఉగాది రోజున గుమ్మానికి ఏం కట్టాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఉగాది పండుగను తెలుగు ప్రజలు ఎంతో ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. ఈ ఉగాది పండుగ ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ పాడ్యమి నాడు జరుపుకుంటూ ఉంటారు. కొత్త యుగానికి ఆది కాబట్టి ఉగాది అంటారు. ఉగాది అంటే యుగ ప్లస్ ఆది, అంటే ప్రపంచం యొక్క జన్మ ఆయుషులకు మొదటి రోజు అనగా సృష్టి ప్రారంభ సూచిక. యుగము అనగా జత అని అర్థం కూడా ఉంది. ఉత్తరాయణం దక్షిణాయనం కలిపితేనే సంవత్సరం. అది మొదలయ్యేది ఈరోజే. ఉగాది రోజు నుండి తెలుగువారికి నూతన సంవత్సరం మొదలవుతుంది. ఇది తెలుగువారి మొదటి పండుగ. ఉగాది రోజున కొత్తగా పనులు మొదలు పెడతారు. ఈరోజు ప్రొద్దున్నే లేచి తలస్నానం చేసి కొత్త బట్టలు వేసుకుని ఉగాది పచ్చడితో పలు కొత్త పనులు ప్రారంభిస్తారు. ఉగాది పచ్చడి ఉగాది పండుగకు ప్రత్యేకమైనది. ఉగాది పచ్చడి షట్రుచుల సమ్మేళనం. షట్రుచులు అంటే తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు అని ఆరు రుచులు. ఈ ఆరు రుచులు కలిగలిసిన ఉగాది పచ్చడి తెలుగువారికి ప్రత్యేకం. సంవత్సరం పొడవునా ఎదురయ్యే కష్ట సుఖాలను, మంచి చెడులను సమానంగా స్వీకరించాల్సిన సందేశాన్ని ఈ ఉగాది పచ్చడి తెలియజేస్తుంది. హిందువులకు అత్యంత ఇష్టమైన ఈ ఉగాది పండుగ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రాల్లో ప్రత్యేకంగా జరుపుకుంటూ ఉంటారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉగాదిగా, మహారాష్ట్రాల్లో గుడిపడవగా పిలుస్తూ ఉంటారు. ఉగాది చైత్రమాసంలో వస్తుంది. పక్షుల కిలకిలలతో, ఆకుల చిగుర్లతో, కోకిల సుస్వరాల రాగాలతో, పూల పరిమళాలతో అందంగా ఉంటుంది ఈ సమస్త ప్రకృతి. అయితే ఈ ప్రకృతి అందాలను ప్రత్యక్షంగా చూస్తే తెలిస్తే పరోక్షకంగా కవి కలంలో ఉగాది పాటల్లో కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు వచ్చే తెలుగు సంవత్సరం శ్రీ శుభకృతనామ సంవత్సరం. శిశిర ఋతువుల్లో ఆకులు రాలి, ఆ తర్వాత వసంతం వస్తుంది. ఈ సంవత్సరంలో, అంటే ఈ సమయంలో ప్రకృతి ఎంతే శోభాయమానంగా ఉంటుంది. ఈ రోజు నుండే తెలుగు సంవత్సరం ప్రారంభమవుతుంది కాబట్టి తెలుగువారు ఈ పండుగను బాగా జరుపుకుంటారు. ఇదే సంవత్సరంలో వచ్చే మొదటి పండుగ కనుక కొత్తగా పనులను కూడా ప్రారంభిస్తూ ఉంటారు. చైత్రమాసం శుక్లపక్షం పాడ్యమి రోజున ఆ విధాత ఈ జగత్తును సృష్టించాడని నమ్ముతూ ఉంటారు. సోమకుడు వేదాలను తస్కరించిన కారణంగా మత్స్యావతారం ధరించిన విష్ణువు అతడిని సంహరించి వాటిని తిరిగి బ్రహ్మదేవుడికి అప్పగించిన సందర్భంగా ఉగాది ఆచరణలోనికి వచ్చిందని పురాణ ప్రతీతి. చైత్రశుద్ధ పాడ్యమి రోజున సూర్యోదయ వేళల్లో బ్రహ్మదేవుడు సృష్టిని సృష్టించాడని అంటూ ఉంటారు. ఉగాది రోజు బ్రహ్మ సృష్టిని చేశాడని పురాణాలు చెప్తూ ఉన్నాయి. పూర్వం ఒకప్పుడు సోమకాసుడనే రాక్షసుడు బ్రహ్మదేవుడి దగ్గరుండే పురాణాలను దొంగిలించాడు. ఆ వేదాలను తీసుకుని రాక్షసుడు సముద్ర గర్భంలో దాక్కుంటాడు. ఈ విషయం విష్ణుమూర్తికి తెలుస్తుంది. దీంతో ఆయన మత్స్యావతారం ఎత్తి ఆ రాక్షసుని సముద్ర గర్భంలో పాతిపెట్టి ఆ వేదాలు, అంటే పురాణాలను తీసుకుని బ్రహ్మదేవుడికి అప్పగిస్తాడు. దీంతో పురాణాలను పొందిన బ్రహ్మ సృష్టిని తయారు చేయటం ప్రారంభిస్తాడు. అలా బ్రహ్మ సృష్టిని చేయటం ఉగాది రోజే ప్రారంభిస్తాడు. దీంతో ఆ రోజుకు పురాణాల్లో ఎంతో ప్రాముఖ్యతను కల్పించారు. ఇక మనకు ఒక సంవత్సరం పూర్తయితే బ్రహ్మకు అది ఒక రోజు అవుతుంది. కనుక బ్రహ్మకు రోజు ఉగాదే అవుతుంది. అంటే అతను రోజు సృష్టి చేస్తాడన్నమాట. అంతేకాకుండా వసంత ఋతువు కూడా ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది. అందుకే నూతన జీవితానికి నాందిగా ఉగాది పండుగను జరుపుకుంటూ ఉంటారు. శాలివాహనుడు పట్టాభిషిక్తుడైన ఈ రోజు ప్రాశస్తంలోనికి వచ్చిందని మరో గాథ కూడా ఉంది. ఉగాది, యుగాది అనే రెండు పదాలు వాడుకలో ఉన్నాయి. ఉగా అంటే నక్షత్ర గమనం. నక్షత్ర గమనానికి ఆది ఉగాది, అంటే సృష్టి ఆరంభమైన దినమే ఉగాది.
యుగం అనగా ద్వయం లేదా జంట అని అర్థం. ఉత్తరాయణ దక్షిణాయన ద్వయ సంయుక్తం యుగం కాగా ఆ యుగానికి ఆది ఉగాదిగా మారింది. ఉగాది శబ్దానికి ప్రతిరూపంగా ఉగాదిగా రూపొందింది. తెలుగువారే కాకుండా మరాఠీలు కూడా ఈరోజు గుడి పట్పాగా, తమిళులు పుత్తాడు అనే పేరుతో, మలయాళులు విషు అనే పేరుతో, సిక్కులు వైశాఖీగా, బెంగాలీలు పోయిలా బైసాఖ్గా జరుపుకుంటూ ఉంటారు. ఉగాది భవాన్ని తెలిపేది ఉగాది పచ్చడి. షట్ రుచుల సమ్మేళనంగా చేసే ఈ పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలకు ప్రతీక. జీవితం అన్ని అనుభవములు కలిగినదైతేనే అర్థవంతమని చెప్పి భావం ఇమిడి ఉంది. పచ్చడిలో ఉండే ఒక్కొక్క పదార్థం ఒక్కొక్క భావానికి, అనుభవానికి ప్రతీక. బెల్లం తీపి ఆనందానికి సంకేతం. ఉప్పు జీవితంలో ఉత్సాహము, రుచికి సంకేతము. వేప పువ్వు చేదు, బాధ కలిగించే అనుభవాలు. చింతపండు పులుపు, నేర్పుగా వ్యవహరించవలసిన పరిస్థితులు. పచ్చి మామిడి ముక్కలు వగరు, కొత్త సవాళ్లు, కారం సహనం కోల్పోయేట్టు చేసే పరిస్థితులు. ఉగాది పండుగ తరతరాల నుండి జరుపుతున్న పండుగ. ఈ పండుగ రోజు వేప పువ్వు పచ్చడి అంటే ఉగాది పచ్చడిని తప్పక తినాలి. అలాగే పంచాంగ శ్రవణం, ఆర్య పూజనం, గోపూజ, మిత్రదర్శనం వంటి ఈ ఆచారాలని తప్పక పాటించాలి. ఈ కాలంలో మామిడికాయలు దండిగా రావటంతో స్త్రీలు ఊరగాయలు పెట్టడం మొదలు పెడుతూ ఉంటారు. వర్షాకాలం చలికాలానికి ఉపయోగించుకోవడానికి వీలుగా మామిడికాయలను, ఇతర కాయలను ఎండబెట్టి ఊరవేస్తూ ఉంటారు. తెలుగు వాకిళ్లలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఆవకాయ. ఇలా వివిధ విశేషాలకు నాంది ఉగాది. రాబోయేది శుభకృతనామ సంవత్సరం. ఈ సంవత్సరం అందరికీ శుభాలనే తెచ్చిపెడుతుంది. ఎవరూ భయపడవలసిన పని లేదు. గత 3 సంవత్సరాల్లో పడిన కష్టాలన్నీ కూడా ఈ సంవత్సరంతో పోతాయి. ఈ సంవత్సరంలో ప్రతి ఒక్కరి జీవితంలో శుభకరమైన మార్పులు రాబోతూ ఉన్నాయి. అన్నీ శుభకార్యాలే జరుగుతాయి. శుభవచనాలు వింటారు. ప్రతి ఒక్కరూ శుభవార్తలు వింటారు. ఈ అదృష్టాన్ని అందిపుచ్చుకోవాలంటే మనపై ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా, దోషాలన్నీ కూడా పోవాలి. కనుక ఆ దోషాలన్నీ పోవాలంటే ఉగాది లోపు లేదా ఉగాది రోజు గుమ్మానికి ఇది కట్టాలని పండితులు చెప్తూ ఉన్నారు. ఈ శుభకృతనామ సంవత్సరంలో శుభం జరగాలని గుమ్మానికి ఇది కడితే మంచి జరుగుతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి ఏం కట్టాలో చూద్దాం. ఈ పరిహారం చేయడానికి ముఖ్యంగా కావలసినవి ఒక ఎర్రని క్లాత్, ఒక పీచు తీయని కొబ్బరికాయ, ఒక 5 పసుపు కొమ్ములు, కొద్దిగా పసుపు, కుంకుమ అంతే. ముందుగా కొబ్బరికాయ తీసుకుని పసుపులో నీటిని కలిపి ఆ పసుపును కొబ్బరికాయకు రాయండి. ఆ తర్వాత కుంకుమతో కొబ్బరికాయ మీద స్వస్తిక్ గుర్తు వేయండి. ఇప్పుడు ఎర్రని క్లాత్లో ఈ కొబ్బరికాయను పెట్టండి. తర్వాత 5 పసుపు కొమ్ములు, కొన్ని అక్షింతలు వేసి చక్కగా మూటలాగా కట్టేయండి. ఇప్పుడు ఈ మూటను మెయిన్ డోర్ గుమ్మానికి కట్టుకోండి. ఉగాది లోపు కానీ లేదా ఉగాది రోజు కానీ ఉదయం పూట మాత్రమే ఈ పరిహారం చేయాలి. ఇలా చేయటం ద్వారా ఇంటిపై ఉన్న చెడు దృష్టి, నెగటివ్ ఎనర్జీ, అశుభాలు అన్నీ కూడా పోతాయి. ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. చెడు శక్తులన్నీ కూడా పోతాయి. చీకటి బాధలు, చెడు శక్తులు, దుష్టపీడలు అనేవి పోతాయి. చాలామంది బయట అక్కడ ఇక్కడ తిరిగి కాళ్ళు కడుక్కోకుండా ఇంట్లోకి వచ్చేస్తూ ఉంటారు. దీనివలన అనేక దుష్టశక్తులు, నెగటివ్ ఎనర్జీ వెనకే ఇంట్లోనికి వచ్చేస్తూ ఉంటాయి. ఇది వరకు రోజుల్లో బయట కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళేవారు. కానీ ఇప్పుడు అలా ఎవ్వరూ చేయటం లేదు, చేయటం కుదరటం లేదు కూడా. దీనివలన విపరీతంగా నెగటివ్ ఎనర్జీ ఇంట్లోకి వచ్చేస్తుంది. దానివలన సమస్యలు పెరిగిపోతూ ఉన్నాయి. ఉగాదిలోపు ఈ పరిహారం చేస్తే గనుక ఆ నెగటివ్ ఎనర్జీ పోయి మీ ఇంట్లోకి అన్నీ శుభాలే వస్తాయి. ఇలా గుమ్మానికి కట్టిన మూటను ఎప్పుడూ కూడా తీయాలంటే మూటలను కొబ్బరికాయ కుళ్ళిన తర్వాత వాసన వస్తుంది కదా, అప్పుడు ఈ మూటను తీసి ప్రవహించే నీటిలో పడవేయవచ్చు. కనుక మీరు కూడా ఉగాదిలోపు ఈ శుభకృతనామ సంవత్సరంలో అన్నీ శుభాలే జరగాలని, లేదా ఉగాది రోజు కానీ సింపుల్గా ఈ చిన్న పరిహారం చేయండి. ఉగాదిలోపు లేదా ఉగాది రోజు ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ పరిహారం ఖచ్చితంగా చేసి తీరాలి. కొత్త సంవత్సరంలో అదృష్టం మీ ఇంటికి వచ్చేలాగా చేసుకోవాలి అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ చిన్న పరిహారాన్ని చేయండి.
శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.